अंदर की नमस्कार ना पेर मालती वेलकम टू अवर चैनल चेतवी चेत्रा विद्मो रोजे टॉपिक माटडुतुन्नानु आ टॉपिक अनेदि चाला इंपॉर्टेंट एंदुकंटे मन एकनॉमिकल टेक्नोलॉजी परंगा डेवलप अवुतू वच्चाम इंका आ डेवलप गुरिंची अंदर संतोषिंचाली अदे विधंगा मन एंत डेवलप अवुतुन्नामो अंत मन की हेल्थ इश्यूस अंदर अंत फेस एनी अंदर आलोचि इंका बैक चला विषया मन टेक्नोलॉजी परंग एकनामिकल अभिवृद्धि चंदना सर हेल्थ परंग अने अभिवृद्धि लेकिन सर हेल्थ अने नीटा लेकिन सर मन एंत संपादा अद्ते व्यर्थम अंत कदा सो दाटो टापिक माटडतना पूर्व रोज मन एवर दूसरी चूसना मैं मट्ट पात्र कलटूर अतं मट्ट पात्र वाटर तो सह इंट फिस्कान अंत मोटर्स एवते उड़ा कदा सो इंट वाटर फिस्कड़ा मट्टे चाल उठाएँ वी कुंडील अभी उड़ेवन एक् चूसा चूस मट्टे उ आ रोज अल्यूमिनियम स्टील यानी इंका इवेवी अंत यूज ले चूपस्ता इदे चिन्नदी त्री दीकानी इधी इंकोटी अद आलरे वे यूज सो नीन त्री तीसान इवेटे ब्लैक उ चूस्ट कदमी इवंटी अंटे वन टाइम दलचाक रेड कलर उठाएट इंका मल्ल कालचे इंका इला ब्लैक कलर वस्ट इवे को पेटन इद्ते पेट चाल सारे यूज प्रजेंटे पेट का 100% नमक दीन लेदी ऊर तचे अटे मैं रीजनल वीट रीजनल कंटे इष्ट का सपोर्ट ऊर चला दूर अच्छे अच्छे खचित ब्रेक अतारी अलाकुटा ने रीजनल मन तेजी अंत इकड़ी बहुत मैं रीजनल अला रीजनल तस्काले अलाक बेटर इंका डिसअडवांटेजेस त्वर ब्रेक अक्वे मन वाड़क उड़ा चूस्म इवी त्वर ब्रेक अंत इवे त्वर ब्रेक अव विषय ना मन तुंदर अवाली चाल हई टेमपरेश अभी हई पेटे मैं ये कुकूं हई टेमपरेश पड़ा वाले कुछ ब्रेक अस्सी सो सिम लाने मीडियम पेको कुक ब्रेक अवानी चान्स तक उठाई इंका नेक्स्ट वे मन कुक फुड डायरेक्ट अदे बउल डायरेक्ट कटे ब्रेक अवतदी डायरेक्ट पेको नीसकोचा इंटी ऊर्जा इवीड गड्ढे तो चस्तर अट उठाई लेकिन क्ला वेस्ट क्ला फोल्ड डायरेक्ट क्लोर की का अला इलाकटे इंका ब्रेक अवदी इंका नैक्स्ट वे मन గరిటలు యూస్ చేస్తాం కదా స్టీల్ గరిటలు వాడి యూస్ చేసాం అనుకోండి కొంచెం ఈ మట్టి కదండి వచ్చేస్తుంది కదా సో అలా కాకుండా ఇంకొండి ఇటు వుడ్ స్టిక్స్ ఇటువంటి ఇంకా ఉన్నాయి నా దగ్గర ఇటువంటి యూస్ చేసుకోవాలి వీటికైతే ఇవి ఎలా యూస్ చేసుకోవాలతే కన్క్లూజన్ ఏంటంటే మట్టి పాత్రలో ఓవర్ హీట్ అవ్వదు మాయిచర్ ని లాక్ చేసి ఫుడ్ ని న్యూట్రిషియస్ గా డెలిషియస్ గా ఉంచుతుందని నా మీనింగ్ అండి ఇంకా మన ఇప్పుడు చాలా మనకి వర్క్ ఇంకా తొందరగా అయిపోయాలని ప్రెజర్ కుక్కర్స్ అయితే చాలా ఎక్కువ యూస్ చేస్తున్నా ఆ ప్రెజర్ కుక్కర్స్ లో సైంటిస్ట్ చాలా మంది ఇంకా దానిపై ఎక్స్‌పెరిమెంట్ చేస్తే దానిలో న్యూట్రియన్స్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుందండి 25% న్యూట్రియన్స్ కూడా ప్రెజర్ కుక్కర్ లో వండిన ఫుడ్ లో ఉండట్లేదు ఎందుకు ప్రెజర్ కుక్కర్ ప్రెజర్ మన దానికి ప్రెజర్ వల్ల ఆ కుక్క అనేది మన ప్రెజర్ కుక్కర్ లో వండుతున్న ఫుడ్ అనేది ఉడకదు అంటే ప్రెజర్ వల్ల అది అంటే ఉడకడం అంటే వాటర్ లో ఉడకడం వేరు ప్రెజర్ కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పప్పు ఉందండి పప్పు వాటర్ లో ఉడికి మెత్తగవుతుంది ఆ ఉడకడం వేరు ప్రెజర్ కుక్కర్ లో ఏమవుతుందంటే ప్రెజర్ కి అది ఇప్పుడు ఎక్కువ ప్రెజర్ అప్లై చేస్తే అప్పడం అయిపోతుందంటాం కదండి అదన్నమాట పప్పు పప్పులాగా చీలిపోయి అలా అవుతుందన్నమాట
అది ప్రెజర్ కుక్కర్ లో సో ఈ ప్రెజర్ కుక్కర్ అనేది ఫుడ్ అనేది చాలా 25% కాదు కదా ఒక 13% మాత్రమే న్యూట్రియన్స్ ఉంటది ఏది ప్రెజర్ కుక్కర్ లో ఉన్న ఫుడ్ లో ఇంకా దీని యొక్క బెనిఫిట్స్ అయితే నేను చెప్పాను కదా నెక్స్ట్ అయితే దీని యొక్క ఎలా వర్క్ చేస్తుందని చెప్పాను కదా ఇంకా బెనిఫిట్స్ అయితే చెప్తాను బెనిఫిట్స్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో థైరాయిడ్స్ బీపీ షుగర్స్ అన్నీ అందరూ ఫేస్ చేస్తూ ఉన్నారు కదండి ఇటువంటివన్నీ మనం ఇలా మట్టి పాత్రలో వాడడం వల్ల అవన్నీ నార్మలైజ్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఇప్పుడు ఈ మట్టి అంటే మట్టిలో ఎలిమెంట్స్ అని ఉంటాయి కదండి ఎలిమెంట్స్ ఉంటాయి కదా మనకి శరీరానికి ఏవైతే కావాలో ఎలిమెంట్స్ అవి ఈ మట్టి పాత్రలని ఉంటాయండి సో పూర్వ రోజులు ఏ మల్టీవిటమిన్స్ కానీ ఏవి తీసుకోలేదు మనం ఇప్పుడు మనకి నేను కూడా ఫుడ్ తీసుకుని నాకు కూడా విటమిన్ డిఫిషియన్సీ ఇక్కడికి వచ్చాక చాలాసార్లు ఫేస్ చేశాను అప్పుడు మల్టీవిటమిన్స్ టాబ్లెట్స్ తీసుకుంటున్నాను ఆ విటమిన్స్ వీటి వల్ల ఈ పాత్రలు యూజ్ చేయడం వల్ల విటమిన్ డిఫిషియన్సీ అదే మనకు కావాల్సిన విటమిన్స్ అవి అయితే ఈ మట్టి వల్ల వస్తుందండి అసలుకి ఫస్ట్ విషయం ఏంటంటే ఈ మట్టి పాత్రలే మృణ్మయ పాత్రలు అని కూడా అంటారు వీటిని టూ పార్ట్స్ అంటే టూ సెక్షన్స్ అన్నమాట ఏంటంటే సాధారణ పాత్రలు ఇంకోటి అంటే అవి వేరన్నమాట సాధారణ కుండలు అంటే మన ఊర్లో కుమ్మరి వాళ్ళు ఉంటారు కదా కుమ్మరి వాళ్ళు చేస్తారనమాట వాటిని సాధారణ పాత్రలు అంటారు వాళ్ళు ఏం చేస్తారు బంకమట్టి ఉంటుంది కదా బంకమట్టిని తీసుకొచ్చి దాన్ని వాటర్ కలిపి బాగా మెత్తగా చేసి ఆ షేప్ చేసి ఒక హై టెంపరేచర్ దగ్గర కాలుస్తారు ఇవి సాధారణ కుండలు అనమాట సెకండ్ వచ్చేసి అనమాట ఇప్పుడు ఫ్యాక్టరీస్ లో గట ఇవన్నీ వేర్ చేస్తున్నారు కదండి అంటే కొంచెం ఎక్స్ట్రా కొంచెం కలిపేసి వాటిని 2-3 times ఇంకా హై టెంపరేచర్ దగ్గర కుమ్మరి వాళ్ళ దగ్గర మహా అయితే 1100 degrees Celsius దగ్గర అంత టెంపరేచర్ కాలుస్తారు ఇక్కడ బయట అయితే అదే బయట చాలా ఇంకా ఎక్కువ టెంపరేచర్ దగ్గర కాలుస్తారు ఇవి 2 types అన్నమాట సో కర్రీస్ చేస్తాను ఇంకా ఇందులో త్వరగా అంటుకొని కూడా అంటుకోవట్లేదు నేను ఎక్స్పీరియన్స్ చేసిన మీద చెప్తున్నాను ఇందులో అయితే త్వరగా కూడా అంటుకోలేదండి ఈ ఫ్రైస్ కూడా తక్కువ ఆయిల్ తోటి నీట్గానే అవుతుంది ఇంకా ఇందులో గమనించాల్సింది ఏంటంటే నాన్ వెజ్ కనీసం ఇది అయితే నాన్ వెజ్కి అయితే ఇది వండుతానండి ఇంకా ఇది వెజ్కి ఇంకోటి మీడియంది అది కూడా వెజ్కి వండుతాను అంటే నాన్ వెజ్ చేసే పాత్ర వేరేగా వెజ్ చేసే పాత్ర వేరేగా అని అలా అయితే ఉంచుకోవాలి ఇదైతే దీని యొక్క డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ కూడా చెప్పాను కదా నెక్స్ట్ ఇవి మాత్రం డైరెక్ట్గా వాడకూడదండి ఫస్ట్ కొని తెచ్చుకున్నాకైతే నేనేం చేస్తానంటే ఫస్ట్ 24 hours నీళ్ళలో సోక్ చేశాను దీన్ని నెక్స్ట్ ఏం చేస్తానంటే మనం బియ్యం కడుక్కుంటాం కదా వాటరు ఆ వాటర్లో సోక్ చేశాను నెక్స్ట్ తీసేసి దీన్ని సీజనింగ్ అంటారండి మనం వాడుకోవాలంటే మనం వీటిని ఇలా సీజనింగ్ చేసుకుంటే కూడా త్వరగా మనకి ఎక్కువ రోజులు వస్తాయి మనం వాడుకోవడానికి బాగుంటుంది అనమాట అంటే కొందరు ఏంటి మట్టిలో ఉంటే మట్టి స్మెల్ వస్తుంది అంటారు కదండి ఇలా సీజనింగ్ ఈ ప్రాసెస్ చేయడం వల్ల మట్టి స్మెల్ రాదు నేను ఆల్రెడీ ఇందులోనే వండుతాను ఇందులోనే వండుకున్నది తింటున్నాము సో నేను అందుకే చెప్తున్నాను నెక్స్ట్ ఇంకా గంజి నీళ్ళలో సోక్ చేసుకున్నాక తీసేసి స్టవ్ పైన మీడియంలో పెట్టానండి ఆ గంజి నీళ్ళు తీసుకుని వాష్ చేశాక స్టవ్ పైన ఆ వాటర్ ఇందు వాటర్ అంతా డ్రై అవ్వక పెట్టాను తర్వాత మొత్తం ఆయిల్ అప్లై చేసేసి ఉంచేసానండి ఆ రోజంతా నెక్స్ట్ రోజు మళ్ళీ తీసుకొని ఏం చేశానంటే ఇంకా కర్రీస్ వండుకోవడానికి కొంచెం ఆయిల్ వేసి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆనియన్స్తో ఆనియన్స్ వేసి అది మొత్తం కొంచెం ఫ్రై చేసి అంటే ఏమైనా ఉంటే పోవడానికి ఆ ఆనియన్స్ పడేసానండి నెక్స్ట్ వాష్ చేసుకుని నెక్స్ట్ నుంచి మనకు వాడుకోవడానికి రెడీ అయ్యండి ఇవైతే దీని సీజనింగ్ ప్రాసెస్ అంటారు దీన్ని ఇలా చేసుకుని వాడుకోవచ్చండి మనం ఎంత ఫుడ్ ఏది తీసుకున్నా సరే అది దానిలో ఉండే న్యూట్రియన్స్ అన్నీ చంపేసుకొని తింటే మనకి దానివల్ల ఏ యూజ్ ఉండదు కదండి సో న్యూట్రియన్స్ మనకి ఎక్కువగా ఏ పాత్రలో వండుకుంటే న్యూట్రియన్స్ ఎక్కువ కదా 100% 99% అయితే ఉండేదంటే ఫస్ట్ మట్టి పాత్రలు అండి నెక్స్ట్ కంచు పాత్రలు ఇంకా అదికంటే మనకి కాస్ట్ పరంగా కూడా ఇవి కొంచెం మనం పెట్టుకోగలమండి అంటే కంచు పాత్రలు అవన్నీ మనకి ఒక 4 members కావాల్సి ఒక 30 centimeters కావాలి కదండి అవి కంచు అయితే ఏం కాకుండా 5-7000 ఉన్నాయి ఇంకా ఇవైతే మనకి కొంచెం మనైతే అఫోర్డ్ చేయగలం
ఇంకా బ్రేక్ అవ్వకుండా నీట్గా అయితే చూసాను కదండి. నేనైతే కొద్ది రోజుల నుంచి అయితే న్యూట్రియన్స్ అయితే ఇందులో ఎక్కువ శాతం ఉంటుంది అని చెప్పగలరు. దానివల్ల మనం ఆరోగ్యంగా ఉంటామని ఆ విషయం అయితే నేను చెప్పగలనండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీని డిసడ్వాంటేజెస్లో ఒకటి చెప్పలేదండి, ఏంటంటే ఇప్పుడు దీని మెయిన్ ఏంటి, ఈ మట్టిలో ఉన్న ఎలిమెంట్స్ మన బాడీకి కావాలి యూజ్ అవుతాయి అని చెప్పాను కదండి. కొన్ని కొన్ని మట్టిలో ఏముంటాయి, కొన్ని కొన్ని లెడ్ కానీ కాడ్మియం ఇటువంటి ఎలిమెంట్స్ అయాన్స్ ఉంటాయి కదండి, ఇటువంటివి ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉన్నా సరే మన బాడీకి మంచిది కాదు. సో అది కూడా డిసడ్వాంటేజెస్ ఉంది. కొన్ని కొన్ని మట్టిలో ఎక్కువ ఉన్నా సరే అవి కూడా మన బాడీ తీసుకుని ఎక్కువ కూడా ఉండకూడదు కదా, ఇది ఒకటి ఉందండి. సో మనం కుక్ చేసేసాము, ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలంటే మనం నార్మల్గా వాడతాం కదండి మన విమ్ అవన్నీ వాడతాం కదా, అంటే మన అవి పెట్టుకున్నాం అనుకోండి, ఇది మట్టి కదండి, అది ఒక్క పీల్చేసుకుంటుంది వెంటనే, అది మొత్తం కెమికల్ బేస్తో చేస్తారు కదా. సో అది ఉంచుకొని మళ్ళీ మన ఫుడ్ ఎప్పుడైతే వండుతున్నామో అది మనం ఫుడ్లో రిలీజ్ చేసి మనం తినేస్తాం అనమాట. సో అటువంటివి అయితే వీటికి వాడకండి. ఏంటి మన సోప్స్ వాడతాం కదండి, ఆ సోప్స్ వీటిని అయితే నేచురల్గా క్లీన్ చేసుకుంటే బెటర్. నేనైతే ఏం చేస్తున్నానంటే గల్ల అంటే గడ్డలుప్పు ఉంటుంది కదండి, అందరికీ తెలిసే ఉంటుందండి, ఒక్కొక్క రీజన్ ఒక్కొక్కలా పిలుస్తారు, మేము గడ్డలుప్పు అంటామండి, అంటే గడ్డ గడ్డగా ఉంటుంది కదా, ఆ ఉప్పు తీసుకుని కొంచెం వేస్తాను. కొంచెం వేస్తే దాన్ని ఇలా ఎలా 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 రబ్ చేసేస్తానండి, ఒక స్పాంజ్ పట్టుకొని ఆ స్పాంజ్తో ఎలా ఎలా రబ్ చేసేస్తే దీని అంతా వదిలేస్తుంది, అయిపోయిందండి. ఇంకా లెమన్ ఉంటుంది కానీ లెమన్ మన రోజు లెమన్ వాటర్ కట్టి తాగుతాం కదండి, ఆ లెమన్ ఉంటాయి కదండి, ఆ లెమన్ పట్టుకొని ఎలా చేసినా లెమన్తో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఆ గల్లుప్పుతో చేసుకోవచ్చు, బేకింగ్ సోడా కూడా చేసుకొని వాష్ చేసుకోవచ్చండి. ఇలా వాష్ చేసుకోవడం కూడా సింపుల్. దాని తర్వాత మనం ఏదైనా ఎండలో పెట్టుకుంటే ఉన్న బ్యాక్టీరియా ఏదైనా కిల్ అయిపోతుంది కదండి, సో కొంచెం ఎండ తగిలో ఎండలో పెట్టేసుకున్నాం అనుకోండి అయిపోతుంది. అంతకు మించి దీనికి ఇంకే పని ఉండదు. కానీ మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి దీని పని లేదు అన్నప్పుడు మాత్రం, అంటే ఫుడ్ కుక్ చేసి వెంటనే తడి పాత్ర మాత్రం అంటే ఓపెన్ క్లోజ్డ్ ప్లేస్లో పెట్టామనుకోండి, ఆ వాటర్ ఉంటుంది కదండి దానికి ఫంగస్ వచ్చేస్తుంది అనమాట. సో ఇందులో ఉన్న వాటర్ మొత్తం అయిపోయాక డ్రై అయిపోయాక మాత్రమే మనం వీటిని స్టోర్ చేయాలంటే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అలా చేయాలి. ఇదైతే ఇవాళ వీడియో అండి. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.